సమాజ్వాద్ పార్టీకి చెందిన అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీకి చెందిన రాహుల్ గాంధీ నేతృత్వంలోని ఇండియా బ్లాక్ కు అధికారంలో ఉన్న బీజేపీకి గట్టి పోటీ నెలకొంది. వీరిద్దరూ వరుసగా కన్నౌజ్ రారు బరేలీ నుంచి ఎంపీలుగా పోటీ చేస్తున్నారు. గతంలో 80 సీట్లలో 62 సీట్లు బీజేపీ గెలుపొంది, ప్రత్యర్థులకు నిరాశనే మిగిల్చింది. అయితే ఈసారి సీన్ అలా కనిపించడం లేదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. యూపీలోని యువకులు ఇప్పటిదాకా బీజేపీ వాళ్ళించిన హిందుత్వం, ఉద్యోగ అవకాశాల భరోసా వంటి ఆశలకు ఆకర్షితులయ్యారు. కానీ అనతి కాలంలోనే కాషాయ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలైనట్టు నిరుద్యోగ యువత గుర్తించింది. ప్రతిపక్షాలు బీజేపీ పట్ల వ్యతిరేకంగా ఉండటం ఒకటే ముఖ్యం కాదు, వారి గొంతును బలంగా వినిపించి వెనుకబడిన వర్గాల ఓట్లను రాబట్టగలిగితేనే ఈసారి కమలానికి తక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది. అది దళితుల్లో ఎక్కువ మంది ఇండియా బ్లాక్ కు మద్దతిస్తేనే సాధ్యమవుతుందనే చర్చ ఎక్కువగా వినిపిస్తోంది. 2014లో బీఎస్పీ తన ప్రాబల్యాన్ని పోగొట్టుకుంది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో 12.88 ఓట్లతో కేవలం ఒక ఎమ్మెల్యే సీటు సాధించింది. ఈ సమయంలో కూటమితో బీఎస్పీకి పొత్తు కుదరలేదు. అయితే బీఎస్పీ అవసరాల కోసం ఎవరితోనైనా పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలిచ్చింది. ఈసారి మార్పు కోసం దళిత ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారనేది చాలా ముఖ్యం. ఇందుకేనా బీజేపీకి 10 ఏళ్ల అధికారం ఇచ్చింది. ప్రస్తుతం కాంగ్రెస్ మీద పూర్తి నమ్మకం ఉంది. కాంగ్రెస్ తో పాటు ఎవరున్నా వారి మీద కూడా ఎటువంటి సందేహం లేదు అని చెప్పారు. జౌన్పూర్ కి చెందిన డిప్లొమా చేసిన దీపక్ కుమార్ పోలీస్ కానిస్టేబుల్ పరీక్షకు హాజరయ్యారు. ఆ పేపర్ లీక్ అవడంతో పరీక్షలు రద్దయ్యాయి. 7-8 నెలల్లో మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని సీఎం యోగి చెప్పినప్పటికీ అది జరిగేలా లేదని అతను ఆవేదన వ్యక్తం చేశారు. మన దేశంలో మహిళలు, మహంతులు, ముళ్ళలు కాలేరు కాని ప్రధానిగా రాష్ట్రపతి సీఎం గా ఎదగగలరు. అది రాజ్యాంగం ద్వారానే సాధ్యమవుతుంది. మన దేశంలో రాజ్యాంగం ద్వారా వచ్చిన సమానత్వపు హక్కు మాత్రమే ఆ పని చేయగలదు, మరేది చేయలేదు. దళిత సమాజం ఏ పురోగతి సాధించినా అది విద్య, ఉద్యోగాల వల్లనే. అయితే ఇప్పుడు అవి తీవ్ర ప్రమాదంలో ఉన్నాయి. బలియా జిల్లాలోని ఒక పెద్ద దళిత గ్రామంలో 89 దళిత గృహాలు ఉన్నాయి. అక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెద్ద విగ్రహం ఉంది. ఇది ప్రత్యేకమైనది కూడా. విగ్రహం దగ్గరకు కాళ్లకు చెప్పులు లేకుండా వెళ్లాలనేది నిబంధన ఉంది. ఇక్కడ ప్రతిరోజు యువకులు, వృద్ధులు కూర్చొని రాజకీయాల్లో వస్తున్న మార్పులతో పాటు యువకుల జీవితాలను దెబ్బతీసిన ఉద్యోగావకాశాలు, పేపర్ లీకేజ్లు, ప్రైవేటీకరణ గురించి చర్చించుకుంటూ ఉంటారు. భవిష్యత్ రాజకీయాలను ప్రస్తావిస్తారు. గ్రామంలోని యువకులందరూ ఈసారి ఒకే వ్యక్తి పాలనను వదిలించుకోవడానికి గట్టిగానే నిర్ణయించుకున్నారు. ఇది కేవలం వారి కుల ప్రాతిపదికన కాదు, సమాజ్వాదీ పార్టీ కోసం కూడా కాదు, భవిష్యత్ తరాల పురోగతిని అణిచివేస్తుందనే ఆలోచనతో మార్పుకు పూనుకుంటున్నారు. అయితే నిశ్శబ్ద విప్లవం అని పిలిచే దళితుల్లోనూ సామాజిక పరిస్థితుల గురించి సందేహాలున్నాయి. ఓటరు మదిలో ఏమున్నది, వాళ్ళు ఎటువైపు మొగ్గు చూపుతున్నారో జూన్1న పోలింగ్ లో తమ ఓటు ద్వారా తేల్చనున్నారు. అయితే అంతిమంగా ఫలితాలు వచ్చేదాకా ఓపిక పట్టాల్సిందే. గోసి గ్రామంలో దళిత సామాజిక వర్గానికి చెందిన పలువురు ఓటర్లు రాష్ట్రంలోని రాజకీయ పరిణామాల పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఒకే పార్టీ అధికారంలో ఉండడాన్ని వారు నిరసిస్తున్నారు. మాల్తీదేవి అనే మహిళ, ఆమె భర్త ఇద్దరు పకోడీలు, టీ అమ్ముతుంటారు. ఎన్నికల విషయంపై ఆమెతో సంభాషించినప్పుడు బీజేపీ పాలన తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. దేశాన్ని ఏలడానికి అతనొక్కడేనా? పిల్లలకు ఉద్యోగం లేవు, వేరే బతుకు తెరువు అవకాశాలు లేవు. ఇవన్నీ అంతం కావాలంటే మార్పు తీసుకొచ్చే దిశగా ఆలోచించాలి అని అభిప్రాయం వ్యక్తం చేశారు. అదే సామాజిక వర్గానికి చెందిన మరికొందరు మాల్తీదేవి దుకాణం వద్దకు వస్తుంటారు. వారిలో శివ్ ప్రతాప్ మాట్లాడుతూ, కోవిడ్ సమయంలో నా జీవితం మారిపోయింది. ఢిల్లీలో నేను పనిచేస్తున్న ఫ్యాక్టరీ మూతపడింది. పరిస్థితులు కాస్త కుదుట పడ్డాక కూడా ఫ్యాక్టరీ తెరుచుకోలేదు. అప్పటి నుంచి ఖాళీగా కూర్చోవడం తప్ప చేయడానికి పనేం లేదు. ఇలాగే కొనసాగితే నా పిల్లలకు మున్ముందు తిండి కూడా దొరకదని వాపోయారు.